ఇండియా ఇక భారత్ పేరు మార్చాలని మోదీ సర్కార్ నిర్ణయం జీట్వంటీ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ప్రస్తావన ప్రధాని ఇండోనేషియా పర్యటన ప్రైమ్ ఆఫ్ భారత్ పేరు మార్పుపై లో బిల్లు సాధారణ మెజారిటీతో సవరిస్తే చాలు రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లు ఒకటవ అధికరణలో ఇండియా భారత్ రాజ్యాంగ సభలోనూ దీనిపై విస్తృత చర్చ దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా రాష్ట్రాల యూనియన్ గా పేర్కొన్నవైన మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురాబోతోందా విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి జి ట్వంటీ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల తొమ్మిదిన ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమా ఏమీలు హాజరవుతున్నారు సో దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ప్రస్తుతం మనం కంటిన్యూ చేస్తున్న పేరు కాకపోతే మోడీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టడంలో దీనికి సంబంధించి అయితే జరుగుతూ ఉన్నాయి అంటే ఇండియా నుంచి భారత్ అనే పేరుతో మార్పులు ఏమైనా జరుగుతున్నాయా అని జరుగుతోంది సో చూద్దాం ఇండియా కూటమితో బీజేపీలో వణుకు అందుకే దేశం పేరు మార్చే యోచన మండిపడ్డ ఇండియా కూటమి నేతలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు జై రామ్ రమేష్ అంటున్నారు అంటున్న మమత దేశం పేరు మార్చే హక్కు లేదు అంటున్న కూటమి భారత్ గా మార్చుకుంటే భారత్ అనే పేరును మార్చేస్తారా అంటున్న కేశ్రీ అండ్ స్వాగతించిన బీజేపీ నేతలు విహెచ్పి భారత్ మాతాకి జై అంటూ అమితాబ్ ట్వీట్ సో ఈ విధంగా అంటే ఎంట్రీ ఇండియా పేరు మార్చేసి భారత్ అని ఇవ్వడం ద్వారా సో ఇండియా నుంచి భారత్ అనే పేరు అనేది మార్పు జరుగుతుందా అంటూ సంచలనాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు చేంజెస్ దానికి అంటే ఒక మీటింగ్ లాంటిది ఏమీ లేదు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వచ్చింది సో దానికి సంబంధించి ఇండియా టు భారత్ అనే చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటూ వ్యాఖ్యలు జరుపుతున్నారు